బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ చర్చ జోరందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఈరోజు సుమారుగా 2 గంటలుగా కొనసాగుతుంది విచారణ. ఈరోజు ఉదయం 11:09 ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కు చేరుకున్నారు కవిత. అయితే కవిత విచారణ ప్రారంభమై ఇప్పటికీ 2 గంటలు పూర్తయింది. ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ సహా 6 సభ్యులతో కూడిన టీం ఎమ్మెల్సీ కవితను విచారిస్తూనే ఉన్నారు. ఇక తమ విచారణలో భాగంగా 9:00 ప్రశ్నలతో కవిత గారిని ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది. 100 కోట్ల హవాలా డబ్బుపై ప్రధానంగా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది ఈడీ అధికారులు. ఐటీసీ కొహినీర్ డీల్ తర్వాత హవాలాల్లో 1 కోట్లు చేతులు మారాయి. ఢిల్లీలోని బెంగాల్ మార్కెట్లో హవాలాను సహకరించింది ఎవరు అని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుమార్తె అయిన కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతకు ముందు ధ్వంసం చేసిన ఫోన్ల గురించి కూడా డేటా రికవరీ చేసిన కవిత ముందు ఉంచండి అని ఇది విచారణ బృందం తెలిపింది. దీనిపై స్పందించిన కవిత డబ్బు చేతులు మారిన ఆధారాలను ఈడీ ముందు పెట్టారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ ఈ రకంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కేటీఆర్ హరీష్ రావులను అడిగి మరీ సమీక్ష సమావేశాలు ఎలా జరుగుతున్నాయనేది ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక విచారణ అనంతరం కవితను అరెస్టు చేసే వరకు ఈడీ వెళ్తుందా, వెళ్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటుంది, ఢిల్లీలోని ఆఫ్ మద్దతులతో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిరసనలు జరపాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మంత్రులు హస్తినాలో ఉండగా మరికొందరు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇంకా వారితో పలువురు మంత్రులు బీఆర్ఎస్ పార్టీలో కొందరు కీలక నేతలు సైతం అక్కడికి చేరుకునే ఆస్కారం ఉంది. ఢిల్లీ పరిణామాలన్నీ ఇప్పుడు తెలంగాణ వైపు చాలా హీటును పెంచుతున్నాయి. ఇక మరోవైపు కవితను అరెస్టు చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షకు తప్పదన్నారు. ఆమె తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ప్రశ్నించాడు బండి సంజయ్. ఇక బండి సంజయ్కు మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి అంటూ ఎంపీ మాలోత్ కవిత బండి మాటలను బండి తీరును యావత్ తెలంగాణ మహిళా సమాజం సిగ్గుపడుతుందంటూ వీర్చుకుపడ్డారు. కవిత అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటూ చేసిన కామెంట్లపై క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరికీ కూడా అటు తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు అలాగే బండి సంజయ్ కార్యకర్తలకు వాళ్ళ బృందానికి వీళ్లకు మధ్య వారు నడుస్తుంది, మాటల యుద్ధం నడుస్తుంది. ఓ రకంగా ఈడీ విచారణ జరుగుతుంది. ఇంకా 2 గంటల సమయం అయితే గడిచింది. ఇప్పటికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది తప్ప ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. ఖచ్చితంగా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధమంటూ కవిత ముందుకెళ్లారు. పిడికిలి బిగించి మరీ పిడికిలి చాటి చెప్పుతూ ముందుకెళ్లిన సన్నివేశం మనం చూసాం ఉదయం 11:09. ఏదైతేనేమి ఖచ్చితంగా తప్పు చేయనప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత ఉనకాల్సిన పరిస్థితి ఏంది, మంత్రులను కుమారుడిని ఏకంగా పెద్ద పెద్ద తలకాయలను ఢిల్లీకి పంపి అక్కడ అలర్ట్గా ఉంచాల్సిన పరిస్థితి ఏముంది, మేము తప్పు చేయలేదు మాకేం కాదు అని రిలాక్స్గా ఉండే పరిస్థితి ఎందుకు ఇక్కడ లేదు అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.